హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు ఐపీఎల్ టూ థౌసండ్ టూ మెగా యాక్షన్ అయితే కొద్ది రోజుల్లో జరగబోతుంది ఒక టెన్ డేస్ లోపలే మెగాయాక్షన్ అయితే జరగబోతుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం అండ్ మీరైతే కామెంట్ చేయండి ఏ టీమ్ మీకు చాలా ఫేవరెట్ అనేటువంటి విషయాన్ని అయితే సో చాలాసార్లు చేశారు మళ్ళీ చేయండి చూద్దాం ఏ టీమ్కి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు సో ఇప్పుడు మనం చూస్తే యాక్షన్లో ఎవరు కూర్చుంటారు అసలు యాక్చువల్గా అండ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ ఈ యాక్షన్లో టాప్గా నిల్చేద్దరు ప్లేయర్స్ ఎవరు అనేటువంటి విషయాన్ని వీడియోలో చూద్దాం సో మీరు చూస్తే యాక్షన్లో మాత్రం ప్రతి టీం ఇరవై ఐదు మందిని కొనాల్సి ఉంటుంది సో ఆల్రెడీ ఒక్కొక్క టీం నలుగురిని ముగ్గురిని రిటైన్ చేసుకొని ఉంది ఇంకా మిగతా వాళ్ళను ఇరవై రెండు ఇరవై ఒకటి ఇట్ల వాళ్ళు కొనాల్సి ఉంటుంది అందులో ఎనిమిది మంది ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి పదిహేడు మంది లోకల్ ప్లేయర్స్ ఉండాలి సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని కొనాల్సి ఉంటుంది సో మిగతా డబ్బుతోనే వీళ్ళందరినీ కొనాలి సో పంజాబ్ కింగ్స్ అయితే డెబ్బై రెండు కోట్లు అండ్ ఎస్ఆర్ఎస్ అయితే అరవై ఎనిమిది కోట్లు చాలా ఎక్కువగా డబ్బు వీళ్ళ దగ్గర ఉంది అండ్ వీళ్ళు కొంతమందినే రిటైన్ చేసుకున్నారు సో పన్నెండు తారీఖు అండ్ పదమూడు తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం టూ నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితుంది స్టార్ స్పోర్ట్స్ అండ్ హాట్ స్టార్ డిస్ని అన్ని నెట్వర్క్స్ లో ఇది అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ఉంటుంది దాన్ని ఫాలో కండి అక్కడ అక్కడ యాక్షన్ కాగానే ఇక్కడ అందులో వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కటి అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం ఇంట్రెస్ట్కి ఎదురు చూసేవారు ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చినవారైతే ఆ యాక్షన్ తర్వాత కూడా సూపర్ బనాలిసిస్ మన ఛానల్లో ఉంటుంది సో ఈ విధంగా అయితే యాక్షన్ ఉండబోతుంది ఫ్రెండ్స్ అండ్ యాక్షన్లో కూర్చునే పది టీమ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు అండ్ ఎక్కువ ధర పలికే ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం సో చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి అయితే స్టిఫెన్ ఫ్లేమింగ్ హెడ్ కోచ్ అండ్ బ్యాటింగ్ కోచ్ అయినటువంటి మైక్ హసీ అండ్ బౌలింగ్ కోచ్ బాలాజీ ఈ ముగ్గురు అయితే యాక్షన్లో ఖచ్చితంగా కూర్చుంటారు అండ్ ఈసారి మహేంద్ర సింగ్ ధోని కూడా కూర్చోబోతున్నట్టు సమాచారం ఆల్రెడీ అతను యాక్షన్ ప్లాన్ డిస్కస్ చేస్తున్నాడు ఫ్యూచర్లో వీళ్ళ మెంటర్ కూడా మహేంద్ర సింగ్ ధోనియే అండ్ ముంబై ఇండియన్స్ అయితే మహేళ జయవర్ధనే హెడ్ కోచ్ అండ్ బౌలింగ్ కోచ్ అయిన బ్యాటింగ్ కోచ్ అయినా రాబిన్ సింగ్ ఉంటాడు అదేవిధంగా బౌలింగ్ కోచ్ అయినా షేన్ బాండ్ సో ఈ ముగ్గురు కూర్చుంటారు అండ్ ఓనర్స్ కూర్చుంటారు ఇంకా వాళ్ళు నియమించుకున్నటువంటి అడ్వైజర్స్ క్యాల్కులేటర్స్ అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే హెడ్ కోచ్ అయినటువంటి సంజయ్ బంగారు ఉంటాడు అండ్ బ్యాటింగ్ కోచ్ ఎస్ శ్రీరామ్ అండ్ బౌలింగ్ కోచ్ అయినటువంటి యాడమ్ గ్రిఫిత్ కూడా వీళ్ళే కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది కూర్చుంటారు కూడా వీళ్ళు ఎందుకంటే బ్యాటింగ్ కోచ్ బ్యాటర్స్ని బౌలింగ్ కోచ్ బౌలర్స్ని హెడ్ కోచ్ అందరినీ అక్కడ క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ఎంత అమౌంట్ ఉందని చెప్పి సో మామూలు విషయం కాదు ఆక్షన్ అంటే సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వీళ్ళు రికీ పాంటింగ్ వీళ్ళ హెడ్ కోచ్ అండ్ మహమ్మద్ కైఫ్ బ్యాటింగ్ కోచ్ అండ్ శామ్యుల్ బద్రీ వీళ్ళ బౌలింగ్ కోచ్ అండ్ రియన్ కూడా బౌలింగ్ కోచ్ సో వీళ్ళందరూ కూర్చుంటారు అండ్ నెంబర్ ఫైవ్ సన్ హైదరాబాద్ చూసినట్లయితే హెడ్ కోచ్ టామ్ మూడీ ఉంటాడు అండ్ అసిస్టెంట్ కోచ్ సైమన్ క్యాటీచ్ అండ్ బ్యాటింగ్ కోచ్ అండ్ స్ట్రాటజీ బ్రియాన్ లారా ఉంటాడు అండ్ బౌలింగ్ కోచ్ అయినటువంటి డేల్ స్టేన్ అండ్ ముత్తే మురళీధర్ని ఉంటారు సో పంజాబ్ కింగ్స్ టీమ్ సెలెక్ట్ చేయబోదైతే హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అండ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ అండ్ బౌలింగ్ కోచ్ డమియన్ రైట్ సో వీళ్ళు సెలెక్ట్ చేస్తారు అండ్ నెంబర్ సెవెన్ లక్నో చూసుకుంటే లక్నో అయితే యాండీ ఫ్లవర్ హెడ్ కోచ్ అండ్ మెంటర్ అయినటువంటి గౌతమ్ గంభీర్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ కోచ్ విజయ్ దహ్య ఈ ముగ్గురు కూర్చుంటారు అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే కుమార్ సంగక్కర ఉంటాడు యాక్షన్లో అండ్ అదేవిధంగా అమూల్ మజుందర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ సాయిరాజ్ బహుతులే ఉంటాడు అండ్ రాప్ క్యాసిల్ సో ఈ వీళ్ళు కూర్చునే అవకాశం వీళ్ళే కూర్చుంటారు అండ్ కోల్కతా నైట్ రైడర్స్ చూస్తే బ్రెండన్ మెక్కెలా ఉంటాడు అభిషేక్ నాయర్ ఉంటాడు బ్యాటింగ్ తరపున బౌలింగ్ తరఫున కేల్ మిల్స్ ఉంటాడు వీళ్ళు కూర్చుంటారు ఖచ్చితంగా అండ్ అహ్మదాబాద్ మీరు చూసుకున్నట్లయితే ఆశీష్ నెహ్రా ఉంటాడు అండ్ విక్రమ్ సోలంకి ఈ యొక్క బ్యాటింగ్ అండ్ క్రికెట్ డైరెక్టర్ వీళ్ళకి సో ఈ విధంగా టెన్ టీమ్స్ అయితే వీళ్ళ ప్రతినిధులను పంపిస్తారు అండ్ నెక్స్ట్ ఈసారి హయ్యెస్ట్ పలికేది ఇషాన్ కిషన్ లేకుంటే శ్రేయస్ అయ్యర్ ఇద్దరిట్లో ఒకరికి పలుకుతుంది అని దాదాపు న్యూస్ తెలుస్తుంది అండ్ అమేజింగ్గా ఇంకెవరికన్నా పద్దెనిమిది కోట్ల వరకు వస్తే రావచ్చు లేకుంటే వీళ్ళే పద్దెనిమిది నుంచి పదిహేను కోట్ల ప్లేయర్స్ అని ఇప్పటివరకు వస్తున్నటువంటి న్యూస్ ఫ్రెండ్స్ మీ కిరణ్ సైనింగ్ ఆఫ్